పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయి ఉంటారు, ఎందుకంటే పోయిన సంవత్సరం నా షూటింగ్లో ఉండి అటెండ్ కాలేదు. ఈసారి తను అమెరికాలో ఉండి సమ్ ట్రైనింగ్కి వెళ్ళాడు, ఫిట్నెస్ ట్రైనింగ్కి. సో ఈసారి కూడా రాలేదు, బట్ నెక్స్ట్ బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా చరణ్ ఉంచుదాం సార్. సో బర్త్డే జరపడం ముఖ్యం తప్ప ఎవరు ఉన్నారు, చరణ్ బాబు ఉన్నాడా లేకపోతే చిరంజీవి గారు వచ్చారా రాలేదా, అవన్నీ ముఖ్యం కాదు. మా ఇది మా బర్త్డే, మా ఫంక్షన్ అని చదువుకున్నందుకు, మీలాంటి అభిమానులు మాకున్నందుకు, ఇది ఒక ఆస్తిగాను ఇది ఒక మాకున్నటువంటి ఒక అదృష్టంగానే దీన్ని భావిస్తూ, అలాగే అన్నిటికీ అతీతంగా రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ వీటన్నిటికీ అతీతంగా చిరంజీవి గారు ఎక్కడుంటే మేము అక్కడే అని నిలబడిన ప్రతి ఫ్యాన్స్ ఆ యొక్క స్ట్రెంగ్త్, ఇది ఒక మాకు ఒక అద్భుతమైనటువంటి ప్రాపర్టీ. ఖచ్చితంగా దీన్ని ఇలాగే నిలబెట్టుకుంటాం. మన మధ్య ఈ అనుబంధం ఒక బ్రదర్స్ లాగానండి, ఒక ఆత్మీయులు లాగానండి, ఇది లైఫ్ లాంగ్ కొనసాగుద్ది. మీరు బతుకున్నంతకాలం మేము బతుకున్నంతకాలం కూడా. సో నెక్స్ట్ చరణ్ బాబు త్వరలో రాబోతున్న సినిమా కూడా ఖచ్చితంగా ఈసారి పెద్ద హిట్ కొట్టి చరణ్ బాబు తోటి మెరుపు, ఆ తర్వాత ఇంకో సినిమా కూడా వస్తుంది, ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెస్ కొడతాం. బాగుంటుంది. అలాగే కరెక్ట్, ఆల్రెడీ తీన్ మారు ఆడియో పెద్ద హిట్ కాబట్టి, అలాగే పవర్ స్టార్ సినిమా కూడా ఖచ్చితంగా ఒక ఖుషి రేంజ్ హిట్ అవుతుంది నమ్మకం మా అందరి. ఆల్రెడీ ఇది హిందీలో పురుగుడు సినిమా కాబట్టి అది కూడా బాగుంటుంది. అలాగే చరణ్ బాబు సినిమా నెక్స్ట్ అని చెప్పబోతున్నాడు. బద్రీనాథ్ మరో మగధీర రేంజ్లో అరవింద్ గారు తయారు చేస్తారు ఆయన సారథ్యంలో. అయితే బన్నీ దానికోసంగా ఆయన ఇంట్లో కూర్చొని తిని ఎంజాయ్ చేయలే, వాడు వియత్నాం వెళ్ళి 3-4 నెలలు ఒళ్ళు కరిగిపోయేలాగా కండలు పగలగొట్టుకొని ఒళ్ళు నలగొట్టుకొని అద్భుతంగా నేర్చుకుని వచ్చాడు. అవన్నీ రేపు పొద్దున స్క్రీన్ మీద చూపించి మీరందరూ ఇలాగా కేరింతలు కొడుతుంటే ఈ కేరింతలే వాడి గిఫ్ట్ బన్నీకి. సో బద్రీనాథ్ అలాగే ఎందుకు కొంచెం ఈ పొలిటికల్ ఈ మార్పుల వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది, బట్ త్వరలో మన అన్నయ్య సినిమా కూడా ఉంటుందని ఒక ఉంటుందని నేను అనుకుంటున్నాను. అన్నయ్య గారు ఏమంటారు తెలియదు, ఖచ్చితంగా చిరంజీవి గారి కోసం అది గీతాసులో చేస్తారా, అన్నయ్య చేస్తారా, ఎవరు చేస్తారు, మొత్తానికి ఉండదు అందరు ఒకటి మాత్రమే అది అందరూ కలిసి చేస్తారు. ఎవరి ప్రమేయం లేకుండా మాత్రం ప్రతి వాళ్ళు దాంట్లో అరవింద్ గారు మేము ఎవరు సాయశక్తిలో ఆ సినిమా చేయటం మాకు ముఖ్యం తప్ప అరవింద్ గారు చేయాలా నేను చేయాలా లేకపోతే చిరంజీవి గారు చేయాలి కాదు. చిరంజీవి గారు సినిమా ఒకటి రావాలి, మీకు కానీ మాకు అదే ముఖ్యం. సో మాకు ఛాన్స్ ఇచ్చినట్లేదు, చరణ్ బాబు ప్రొడ్యూసర్ అయినట్టున్నాడు. సో వెరీ హ్యాపీ ఫ్రెండ్స్ బ్రదర్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మనకి 12,000 మైళ్ళ దూరంలో కిలోమీటర్లో ఉన్న రామ్ చరణ్కి విశ్వ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీ అందరి తరఫున అతనికి నేను మీడియా ద్వారా హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. సంతోషం. మొన్న మన పవర్ స్టార్ ఆడియో ఫంక్షన్లో మిమ్మల్ని చూసినప్పుడు మీకు ఆయనన్న ఈ కుటుంబం అన్న ఉన్న అభిమానానికి నిజంగా ఆ రోజు మనసు పులకరించింది. అసలు మీ రియాక్షన్ ఆ రోజు చూస్తే అసలు ఆడియో ఎలా ఉంది అనే తర్వాత ముందు సూపర్ హిట్ మీరే డిసైడ్ చేశారు. అలాగే ఒక్క మాట చెప్తున్నాను, ఈ సంబంధంలో 2 సినిమాలు రాబోతున్నాయి మన మన కాంపౌండ్ నుంచి, అది తీన్మార్ బద్రీనాథ్ 2 సూపర్ హిట్స్ గోల్డ్ సినిమాలు రాబోతున్నాయి.
నేను చెప్తున్నా ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీ అభిమానం కలకాలం పాటు మా కుటుంబానికి మా తోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థాంక్యూ।